समग्र व्यवसाय समाचार स्रवंति अन्नपूर्ण अग्रिस्पेस की स्वागत सुस्वागत मी अंदर कोसम प्रतिभा बायोटेक् आध्र्यो कडप जिल्लालोनी पालगिरी ग्राम नंदु आरएम किसान सेंटर अने व्यवसाय परिशोधना संस्था नेलकोल्पडं जरिगिंदी। अक्कड शनिवारं रोजुन 100 मंदि रैतुलकु उचित ट्रैनिंग प्रोग्रम उंटुंदी, भोजनालु कूडा एर्पाटु चेस्तारु अक्कड मीकु। तर्वात अक्कड సాయిల్ మరియు వాటర్ అంటే భూసార పరీక్ష మరియు నీటి పరీక్షలను మీకు అతి తక్కువ ధరకు చేసి సమగ్రంగా ఇస్తారు। మీకు చాలా ల్యాబుల్ ఏందంటే ఒక 5-6 ఎలిమెంట్స్ ని మాత్రమే 5-6 మూలకాలను మాత్రమే చెక్ చేసి ఇస్తారు, కానీ ఇక్కడ అలా కాదు, ప్రతి ఎలిమెంట్ ని చెక్ చేసి ఇస్తారు। మీకు మళ్ళీ సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది। ఈ అవకాశాన్ని ప్రతి రైతు సోదరుడు వినియోగించుకోండి। స్క్రీన్ మీద ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ కి సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది, వాటికి ఫోన్ చేసి మీరు రీసెర్చ్ చేసుకోండి। రీసెర్చ్ చేసుకున్న వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది। కాబట్టి ప్రతి రైతు సోదరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ వ్యాపార పరిజ్ఞానాన్ని పెంచుకోండి, అలాగే వ్యాపార అభివృద్ధికి తోడ్పడండి। ధన్యవాదాలు। నమస్తే అండి, నేను మీ కృష్ణారెడ్డి, ప్రతిభా బయోటెక్ రీజనల్ మేనేజర్. ఈరోజు మనం బాపట్ల జిల్లా జయపంగులూరు మండలం పంగులూరు గ్రామంలో అన్న కాకి సదానందం గారి పొలం విజిట్ చేయడానికి వచ్చాం. ఈ అన్న నర్సరీ దగ్గర నుంచి కూడాను మనల్ని సూచనలు సలహాలు అడుగుతూ ఎప్పటికప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ మాట్లాడుతూ తోట ఎట్లా ఉంది, మొక్క ఎట్లా ఉంది, దానికి ఏం తెగుళ్ళు వస్తున్నాయా ఏంటి అనేది తెలుసుకుంటూ గత సంవత్సరమే అన్న అన్నపూర్ణ అగ్రిస్పేస్ మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ లాస్ట్ ఇయర్ అంతా చూశారు. ఇయర్ దాన్ని ఇంప్లిమెంట్ కోసం మన కంపెనీతో అటాచ్ అయిపోయి మన అన్నపూర్ణ అగ్రిస్పేస్ జాయిన్ అయిపోయి మనం చెప్పిన పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు. దీన్ని ఎట్లా చేశారు, ఏంటి, ఏ విధంగా ఇప్పటివరకు తీసుకొచ్చారు, ఇప్పటికి 60 రోజులు అవుతుంది నాటి, తోట ఎట్లా ఉంది, ముడుతుందా, తెగుళ్ళు ఉందా, లేకపోతే ఏం చేసుకుంటూ వచ్చారు భూమిలో, ఎట్లా భూమిని శుద్ధి చేసుకుంటూ వచ్చారు అనేది అన్న సదానందం మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఇప్పటికి 60 రోజుల 62 రోజులు 62 రోజులు దీనికి దుక్కిలో ఏమిచ్చావన్నా? దుక్కిలో నేను 10 క్వింటాలు వర్మీ కంపోస్ట్, దానిలో ఒక ఇవి వీగార్డు స్టఫ్ ఫుడ్ అవన్నీ దానికి సంబంధించిన మొత్తం చెప్పారు మీరు, అవన్నీ తీసుకొచ్చి ట్రై కొట్టించి అవన్నీ కలబోసి 48 గంటలు డెవలప్ చేసి ఇక దీనిలో పోసి అందున 25 రోజులు డెవలప్ చేసి దుక్కులో చల్లాను. ఓకే, చల్లి అందులో మొక్కలు పెట్టాను. మొక్కలు పెట్టాను తర్వాత మొక్కలు పెట్టిన తర్వాత ఎన్ని రోజుల నుంచి ఫర్టిలైజర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు? 20 రోజులు కాదు, 20 రోజుల నుంచి. 20 రోజుల దాకా ఏమి ఇలా? 20 రోజుల దాకా ఏమి ఇలా? 20 రోజులు ఇప్పుడు ఏమి ఇచ్చారు? పొడమే అవని కోకోలి స్టఫ్ ఇక చెప్పిన దాని ప్రకారం ఓఎన్జి చార్ట్ ఓఎన్బి బుక్ ప్రకారం చార్ట్ ప్రకారం నేను ప్రొసీడ్ అయ్యాను. ప్రొసీడ్ అయ్యారు. మళ్ళా తర్వాత ఎన్ని రోజులకి ఇచ్చారు? మళ్ళీ 20 రోజులకి. మళ్ళా 20 రోజులు. మళ్ళా 20 రోజులకి ఏమి ఇచ్చారు? ఇది ఇప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు ఇప్పుడు ఇవ్వాలి. ఒకసారి ఇచ్చింది, రెండు సార్లు ఇచ్చాను, రెండు సార్లు అదే ఇచ్చారు. భూమిలో ఇచ్చారు, మళ్ళా 20 రోజులకి ఇచ్చారు. 20 రోజులు, మళ్ళీ 20 రోజులకి, మళ్ళా 20 రోజులకి, మూడు సార్లు పెట్టాం. ఇప్పుడు 60 రోజుల్లో దుక్కిలో ఒకటి పైన రెండు రెండు మొత్తం మూడు సార్లు ఇచ్చాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలి, మళ్ళీ ఇవ్వాలి, మళ్ళీ 20 రోజులకి ఇవ్వాల్సి. ఓకే, ఇప్పుడు ఈ ఎరువులు మీరు వాడేన్నారు కదా, ఈ 60 రోజులకి ఇప్పటికి మూడు సార్లు ఇచ్చారు ఈ ఎరువులు. లాస్ట్ ఇయర్ కూడా మీరు మిరప తోట వేసారా? లాస్ట్ ఇయర్ మిరప తోట ఇట్లానే 60 రోజులకి మొక్క ఈ విధంగా మీరు ఇవన్నీ ఇచ్చి ఉంటారు కదా, ఏవో ఇచ్చి ఉంటారు కదా, దానికి దీనికి తేడా ఏం గమనించారు? తేడా అంటే లాస్ట్ ఇయర్ కొంచెం వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల ఎట్లాగే ఉంది. ఈ సంవత్సరం గనక పోయినసారిలాగా ఉంటే, వాతావరణం ఉంటే ఈ ఈ ఎరువులకి ఇంకా బాగా రావాల్సిందే. ఇప్పుడు వాడిన ఎరువులకి ఇంకా బాగా రావాల్సిందే. కాబట్టి ఇలాంటి వాతావరణం కూడా ఈ వాడబట్టి కొంతవరకు వచ్చిందని అనుకుంటున్నాను. వాడబట్టి నీకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పొజిషన్లో మొక్క, ఎందుకంటే లాస్ట్ 10 డేస్ బ్యాక్ వరకు కూడాను 36-37 డిగ్రీల అవునవును టెంపరేచర్ ఉండేసి కూడాను బాగా మొక్కలు బెట్టదనాన్ని ఎదుర్కొని బాగా ఫైట్ చేశారు ఈ సంవత్సరం రైతులు అయితే. చాలా వరకు ఈ బెట్టదనం నుంచి ఎట్లా బయటపడాలని చెప్పి జస్ట్ 10 రోజుల నుంచి వాతావరణం మారిపోయి మనకి మంచిగా అనిపించి తోటలకు కొంచెం అనుకూలంగా ఉంది. ప్రస్తుతానికి అయితే సేఫ్ సైడ్లోకి వచ్చాం, కానీ ఇంకా మనం అయితే గట్టెక్కలేదు. అవును. పైన ఏమేమి స్ప్రేయింగ్లు ఇచ్చారన్నా? పైన కోకోలి ఒకసారి ఇచ్చాం, పైన కూడా 1-2-3 ఇచ్చాం, బ్లాక్ బస్టర్ ఇచ్చాం, జోకా జెనెక్స్ మొన్న ఇచ్చాం, ప్రోమో వైరో నీళ్ళు,
ప్రోమో వైరోనిల్ కూడా చేశారు. వైరోనిల్ కూడా రెండు సార్లు కొట్టాను. ఓకే, టోటల్గా మరి ఏమనిపించింది? అవి కూడా స్ప్రే చేశాక కొంచెం పర్వాలేదుగా, బొబ్బరగా లేకుండా పర్వాలేదు. పర్వాలేదు, వైరోనిల్ ప్రోమో ఇప్పుడు వరకు కొద్దిగా పర్వాలేదు, బాగానే ఉంది. అదే ఇప్పుడు ఈ పద్ధతిలో మనం వ్యవసాయం చేసుకుంటా ఇంత వాతావరణం ఇదిగా ఉన్నా కానీ మొక్క ఇట్లా బాగుందంటే మనం ఇచ్చిన ఫర్టిలైజర్ కానీ పైన మీరు చేసిన ప్రతిదీ మాట్లాడి తెలుసుకొని స్ప్రే చేస్తున్న మందులకు కానీ మీరు టోటల్గా సాటిస్ఫైనా? పర్వాలేదు, ఈ వాతావరణానికి కొంచెం పర్వాలేదు అనిపించింది. పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. బాగా అట్లానే ఈ పద్ధతి ప్రకారం మనం వ్యవసాయం చేసుకుంటే వాతావరణం ఈ విధంగా ఉంటేనే తోట ఇట్లా ఉందంటే వాతావరణం బాగుంటే ఇంకా వచ్చింది. బాగుంటే మనం ఎక్కడా మిస్ చేసిన రైతు ఇబ్బంది పడకుండా అవకాశం ఉందా లేదా? అవకాశం, ఇబ్బంది పడకుండా ఫార్మర్ ఇది అవటానికి సక్సెస్ అవటానికి ఛాన్స్ ఉంది. జస్ట్ 62 రోజులండి, అంతా పూత చిన్న పిందె బాగుంది. అదేవిధంగా అన్న సదానందం అన్న ఏమేమి వాడారు, ఏం చేశారు, ఏంటి అనేది కూడా మనకు చెప్పడం జరిగింది. చూడండి 60 రోజులకి కొద్దిగా బాగానే పూతలు చిన్న పిందెలు వచ్చేసి మొక్క హెల్దీగా ఆరోగ్యంగా బాగుంది. అట్లానే అన్న నువ్వు ఇంకా తోటి రైతులకి ఎవరికన్నా సలహా ఇవ్వాలనుకుంటే ఎట్లా ఏం చెప్పగలుగుతావు ఈ మందులు వాడినందు? ఈ మందులకు పర్వాలేదు, బాగానే వాడుకోవచ్చు. అదే చూసి ఇంకా కొంచెం ముందు టైం చూసి తర్వాత చెప్దామని ఉన్నాం వస్తాంగా. ఓకే, మనం ఈ పీరియడ్ చూసి ఏదో ఇప్పుడు వేసిన దాన్ని బట్టి బాగుందని కాకుండా, అయితే బాగుండేది వాస్తవంగా కానీ చెప్పేటప్పుడు మనం దాని ప్రతిఫలం చూసిన తర్వాత చెప్తే బాగుంటుంది కదా. ఇప్పుడు పక్క వాళ్ళు చూసి బాగుందని అడిగితే మనం చెబుతాం. ఈ పీరియడ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు టోటల్ మీద నేను చెబుదామని ఇప్పటికైతే బాగానే ఉంది మన వరకు. మీ పేరు అన్న? నేను సుబ్బారావు. సుబ్బారావు, ఇప్పుడు మీరు నాటి ఎన్ని రోజులు అన్న? మాది 40 రోజులు. 40 రోజులు, 38 రోజులు. 2 రోజులు, 40 రోజులు. 40 రోజులు తోటకి ఇది 62 రోజులు. జస్ట్ మీ ఇద్దరికి 22 రోజులే తేడా. 62 రోజులకి అయితే పర్వాలేదా తోట? ఇది తోట పర్వాలేదు, ముడత పరంగా కానీ తోట పర్వాలేదు. అమ్మ చేసుకొని కింద నుంచి బుట్ట కట్టుకోవటం కానీ తోట మూమెంట్ అర్థం అవుతుందిగా మనకి. తోట పర్వాలేదు, బాగానే ఉంది. కాపు కానీ అయితే కాకపోతే ఏంటంటే ఆ గోడ రాలకుండా చేసుకోగలిగితే మనం గోడ రాలకుండా ఇంకా 35-40 అన్నా వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, ఈనకొండ ఆ రూట్ వాళ్ళు పోయిన సంవత్సరం కూడా 30-45 దాకా తీసుకొచ్చారు. అవును, ఇప్పుడు ఇప్పటివరకు మనము ఈ సమస్యనే మొన్నటి వరకు బెట్ట వాతావరణం ఉంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ కూడా అంతగా లేదు కాబట్టి మనం ఇదయ్యాము. ఇప్పుడు వచ్చేసి మనకి వాటర్ ఫెసిలిటీ అనేది కొంచెం ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డాం, వాటర్ ఇబ్బందుల నుంచి బయటపడ్డాం. 1-2 వర్షాలు పడేసరికి ఇక్కడ ఇక్కడ నుంచి మనం కనుక ఇచ్చుకుంటే ఆ గోడ రాలేదాన్ని కూడా సక్సెస్ ముందుకెళ్ళగలుగుతాం. మొక్క అయితే మీకు కింద నుంచి బుట్ట కట్టుకుని రావడం కానీ ముడత తక్కువగా ఉండటం కానీ తోట అయితే నీట్గా ఉండటం కానీ ప్రస్తుతం మన నేలల్లో కర్బన శాతం చాలా దారుణ స్థితికి పడిపోయింది. మనం ఉపయోగించే రసాయనిక ఎరువులు ఎక్కువ కాలం మొక్కలకు అందుబాటులో ఉండాలన్నా, మొక్క వేరు వ్యవస్థ దృఢంగాను ఆరోగ్యవంతంగాను వృద్ధి చెందాలన్నా, భూమిలో మొక్కల జీవన ప్రక్రియకు తోడ్పడే సూక్ష్మజీవులు శిలీంధ్రాలు బాగా వృద్ధి చెందాలన్నా, భూమిలో కర్బన శాతం కనీసం 2గా ఉండాలి. పుడమిని ఉపయోగించడం వల్ల భూమిలో కర్బన శాతం పెరుగుతుంది. పుడమిలో 50% హ్యూమిక్ యాసిడ్ ఉంది. పుడమిని భూమిలో ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లు వినియోగించడం వల్ల భూమిలో కర్బన శాతం పెరిగి పైరు మరియు నేల ఆరోగ్యంగా ఉండి అధిక దిగుబడులు సాధించగలుగుతాం. పుడమిని ఎకరానికి 20 కేజీల చొప్పున 2 దఫాలుగా వినియోగించాలి. ప్రతిభా బయోటెక్ వారి పుడమిని వాడుదాం, భూమిలో కర్బన శాతాన్ని పెంచుదాం, అధిక దిగుబడులు సాధిద్దాం. పుడమి, పుడమి. బాబా ఇప్పుడు సదానందం తోట చూశారు, సదానందం పెట్టిని చెప్పాడు. టోటల్గా మీరు పక్క చేను కాబట్టి మీకేమనిపిస్తుంది? అవి పెట్టిన తోట బాగానే ఉంది. ఈ చిన్న మొక్కలు కూడా బాగానే ఎక్కువ పొడి మొక్కలు వేసినాయి, అవి బాగానే ఎక్కువ వచ్చినాయి. మామూలుగా అయితే అవి గిటకబారి రావాలి, తక్కువ రావాలి. ఈ వాటి తోట మెద్దనం కానీ కొమ్మ కానీ తెగులు కానీ ఏమి లేకుండా ఉండే బాగా తోట బాగుంది. ముడత కంట్రోల్ ఉంది, తెగులు కంట్రోల్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి.
వెనకసిక్కేసినటువంటి పొడి మొక్కలు కూడాను తోటతో పాటే కవర్ అయ్యి బాగా వస్తాయి. వస్తున్నాయి. అది మామూలుగా మందులు అయితే నీకు అట్లా కవర్ అయ్యి రావు. ఓకే. ఈ పొడి మొక్కలు అనేవి ఈ పెద్ద మొక్కలతో పాటు కవర్ అయ్యి రాదు. రాదు. మామూలుగా డిఏపి 20 పెట్టుకుంటే అందువల్ల బాగానే ఉంది. సదానందం అన్న, ఇప్పుడు జనరల్గా యూట్యూబ్లో చాలా మందుల గురించి పెట్టేసి అట్లా ఉంది ఇట్లా ఉంది బ్రహ్మాండంగా వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా కాకుండా జనరల్గా మా అన్నపూర్ణ అగ్రిస్పేస్లో చాలామంది రైతులు సబ్స్క్రైబర్స్ అయి ఉన్నారు. వాళ్ళు ఏదన్నా తెలుసుకోవాలన్నా, వాళ్ళకి ఏదన్నా సలహా ఇవ్వాలన్నా నువ్వు ఆడిన మందుల గురించి కొంచెం నువ్వేం చెప్పదలుచుకుంటావు వాళ్ళకి? ఎరువులు అయితే బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇవి వాడుకుంటే తోట కనపడతా ఉంది వాళ్ళకు కూడా. దాన్ని బట్టి అది చేసుకోవాలి. మిరప తోట అంటే బాగా కష్టపడాలా. దాని తోడు మందులు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాయి. మనం నిరంతరం శ్రమ చేస్తే బాగానే ఉంది ఈ మందుల వరకు. ఓకే. ఇవి ప్రతి రైతులు వాడుకుంటే కొంచెం తోట వాతావరణం ప్రతికూలంగా ఉన్నా కానీ తోట నిలబెట్టుకోవచ్చు. వాతావరణం ప్రతికూలంగా లేకపోయినా కానీ మనం తోట నిలబెట్టుకోవచ్చు మందులు వాడుకోవడం వల్ల అని అనిపించింది. ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్ చూసిన రైతులు ఎవరన్నా మీకు ఫోన్ చేయాలంటే మీ పేరు, మీ ఊరు, మీ జిల్లా, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. వాళ్ళు ఏదన్నా ఈ మందుల కోసం సలహాలు అడగటానికి అవకాశం ఉంటుంది. చెప్పండి. మా జే పంగులూరు మండలం, పంగులూరు విలేజ్. నా పేరు కె సదానందరావు. నా నెంబర్ వచ్చి 9642426001. నాకే ఫోన్ చేయాల్సిన పని ఏం లేదు. అన్నపూర్ణ అగ్రి స్పేస్ అది యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఎపిసోడ్స్ మొత్తం కనుక చూస్తే దాదాపుగా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఇంకేదన్నా ఉన్నా కానీ మన సార్ వాళ్ళని కన్సల్ట్ అయినా దాన్ని బట్టి మీరు ఓఎన్బిఏ పద్ధతిలోనే అది పూర్తి దాని ప్రకారం చేస్తాం. ఇంకేదన్నా మాకు చిన్న చిన్న డౌట్ ఉంటే మీకు ఫోన్ చేస్తే మీరు పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. మేము దాని ప్రకారంగా ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ప్రతిభా బయటకు వారికి ధన్యవాదాలు.